ఇటు అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాడిపత్రి పట్టణంలోని ఓం శాంతి నగర్ లో ఇరు పార్టీల మధ్య తీవ్రంగా రాళ్లదాడి జరిగింది. ఎస్పీ అమిత్ బర్ధన్ పై కూడా రాళ్లదాడి జరగడంతో పరిస్థితి విషమంగా మారింది. ఒక బీఎస్ఎఫ్ ఉద్యోగి కంటికి కూడా గాయమైంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య చెప్పండి, ఘర్షణ కారణాలేంటి? ఒకరిపై ఒకరు రాళ్ల దాడి కూడా చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో ఎస్పీ అమిత్ బర్ధన్ పై కూడా రాళ్లు విసిరినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సుజాత, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎప్పటిలాగానే అంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే అక్కడ ఘర్షణ వాతావరణం అన్నది ఏర్పడుతుంటుంది. అదే క్రమంలోనే ఈ రోజు ఉదయం ఎవరైతే మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఉన్నారో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆయన బూతుల పరిశీలన కోసం అక్కడ వెళ్ళడం జరిగింది. ఓటర్లతో మాట్లాడుతుంటే స్థానిక ఎమ్మెల్యే కేశిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అతని మీద. అదే విధంగా పోలీస్ వాళ్ళకి పిలిపించి ఈ విధంగా టీడీపీ వాళ్ళు వచ్చేసి ప్రలోభాలకు చేస్తున్నారు, గురి చేస్తున్నారు, ప్రజల్ని అక్కడికి పంపించేయాలని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య కాస్త గొడవ దారి తీస్తుంది. ఆ క్రమంలో పోలీసులు కల్పించుకొనేసి అప్పటికే అక్కడి నుంచి పంపించేశారు. దాని తర్వాత వచ్చేసి ఈ విషయం తెలుసుకున్న అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్ధన్ కూడా తాడిపత్రికి ప్రత్యేక పరిశీలన కోసం మధ్యాహ్నం వెళ్ళడం జరిగింది అక్కడికి. ఆ క్రమంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఓం శాంతి నగర్ లో ఈ టీడీపీ వైసీపీ వర్గీయులు మరి ఎదురుపడ్డారు, పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. ఆ క్రమంలో అందుబాటులో ఉన్న ఎస్పీ కూడా ఆ ప్రదేశానికి వెళ్లి శాంతి భద్రతలను కాపాడే ప్రయత్నం చేశారు, తన సిబ్బందితో కాస్త అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో వైసీపీ వర్గీయులు టీడీపీ వర్గీయులు అక్కడ స్థానికంగా ఉన్న కంకర్రాళ్ళు తీసుకునేసి కొట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ పోలీస్ సిబ్బంది వాళ్ళని వారించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఎస్పీ అని కూడా చూడకుండా ఆయన మీద కూడా రాళ్లు రువ్వడం జరిగింది. అయితే ఆయనకైతే ఎటువంటి ప్రమాదం అయితే దెబ్బలైతే తగలలేదు, కానీ ఆయన అతిథిలో తప్పించుకున్నారు. అయితే అక్కడే స్వచ్ఛందంగా టీడీపీ వైసీపీ వర్గీయుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు ఒక బీఎస్ఎఫ్ ఉద్యోగి. అతనికైతే తీవ్రంగా గాయాలయ్యాయి. పరిస్థితి అయితే పోలీసులు అదుపులో తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రశాంతంగా అయితే ఉంది సుజాత. రైట్, థ్యాంక్ యూ సూర్యా.